హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి జూలై పదిహేడు బుధవారం గోచార రీత్యా తులారాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో పరిష్కరించబడను దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను 812519 నైన్ జీరో సిక్స్ ఎయిట్ తులారాశి వారు ఈ రోజు మీరు పండుగ లాంటి శుభవార్తలను వినబోతున్నారు ఈ రోజు అంతా కూడా మీరు మీ కుటుంబంతో సంతోషంగా గడపబోతున్నారు ఆ యొక్క శుభవార్తలను వినడం ద్వారా మీ కుటుంబంతో మంచిగా సెలబ్రేషన్స్ అనేవి ఈ రోజు చేసుకోబోతున్నారు వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు వస్తాయి మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుందని చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు చేసే ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ పిల్లల పట్ల కొన్ని శుభవార్తలను అయితే వినబోతున్నారు ఈ రోజు తులారాసి వారు చాలా విషయాలలో ధైర్యంగా ఉండాలి ఉద్యోగులు కార్యాలయంలో లక్ష్యాలను సాధించడంలో మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారాల్లో మంచి లాభాలైతే పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కానీ కొంచెం మీరు మీ యొక్క భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదే లేకపోతే మీరు మీ సమస్యలను ఎక్కువ చేసుకున్న వారు అవుతారు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది మరియు నాయకత్వ సామర్థ్యాలు బలపడతాయి మీరు తల్లిదండ్రులతో ఏదో ఒక విషయం మీద వాగ్వాదానికి దిగవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీ పెద్దలు చెప్పేది విని అర్థం చేసుకోండి మంచిది వారితో వాదించడం మీకు అంత మంచిది కాదని చెప్పుకోవచ్చు త్వరలో మీ ప్రేమ జీవితంలో మార్పు రాబోతోంది మీరు ఏదైనా సంస్థ నుంచి డబ్బు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రోజు సులభంగా దాన్ని పొందుతారు ఖరీదైన వాటి కోసం షాపింగ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా పోటీ పరీక్షలో విజయం మీ పాదాలను ముద్దాడుతుంది నిర్లక్ష్యం కారణంగా కార్మిక వర్గంలో కొంతమంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటారు బయట ఆహారానికి బదులు ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారం తినండి ఆరోగ్యంగా ఉంటారు కొందరికి గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విహారయాత్రకు వెళితే మీ ముఖ్యమైన వస్తువులను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు పనిచేసే చోట ఈ రోజు పని భారం తక్కువగా ఉంటుంది తద్వారా మీరు మీ సమయాన్ని ఇతర పనులకు కేటాయించగలుగుతారు మీరు మీ సొంత వ్యాపారాన్ని లేదా కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించారు కూడా ఈ రోజును పరిగణించవచ్చు ప్రియమైన వారితో సామరస్యాన్ని కొనసాగించండి ఆనందంతో మీరు ముందుకు సాగండి స్నేహితులతో పరిచయాన్ని పెంచుకోండి సన్నిహితులు మరియు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి సమావేశాలు మరియు సంభాషణలు అప్రమత్తంగా ఉండండి ఆస్తి వివాదాలు రాజ్య మార్గంలో అవుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారికి జూలై పదిహేడు బుధవారం రోజున ఎలా ఉండబోతోందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు